నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి పుస్తే మెట్టెలు వితరణ. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన సింగారపు లక్ష్మణ్ లక్ష్మి కూతురు రజిత వివాహం ఈ నెల 24వ తేదీన జరగనుంది. అయితే వీరి కుటుంబం పేదరికంతో రజిత పెళ్లి చేరని స్థితిలో ఉండగా ఈ విషయం నా కలం అక్షర సత్యం సోషల్ మీడియా వ్యవస్థాపకుడికి తెలపడంతో స్పందించిన వ్యవస్థాపకుడు మరియు టీం సభ్యులు చొరవ తీసుకుని అమ్మాయి పెళ్లి జరపడానికి సిద్ధపడ్డారు. ఈ విషయం తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేయగా స్పందించిన రుద్రంగి గ్రామానికి చెందిన బొల్లి కుమార్ దుబాయ్ ఆద్నాన్ కార్ వాష్ కంపెనీ అధినేత ముందుకొచ్చి పుస్తే మట్టెలు మరియు పట్టు చీర చంద్రుతి సీఏ లత చేతుల మీదుగా నవవధువుకు శనివారం అందించారు. అలాగే చంద్రుతి సీఏ శ్రీలత పెళ్లి కూతురుగా చీర గాజులు పోలీస్ శాఖ తరపున అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి పుస్తే మట్టెలు బహుకరించడం గర్వించదగ్గ విషయమని కుమార్ను పొగిడారు. అలాగే దగ్గరుండి పెళ్లి బాధ్యతలు చూసుకుంటున్న నా కలం అక్షర సత్యం టీం సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి ఎస్ఐ మహేష్ తెరాస నాయకులు చెప్పాల గణేష్ వేములవాడ టీ న్యూస్ రిపోర్టర్ అజిమ్తో పాటు నా కలం అక్షర సత్యం టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన సింగారపు రజిత యొక్క పరిస్థితిని సోషల్ మీడియా నా కలం అక్షర సత్యం ద్వారా ప్రపంచానికి తెలియడంతో చాలామంది దాతలు ముందడుకు వచ్చి అమ్మాయి పెళ్లికి సహకరిస్తున్నందుకు మా టీం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదే భాగంగా చందుర్తి మండల సిఐ మేడం గారు ఇటు విషయాన్ని తెలియజేయడంతో తన సొంత చెల్లిలా భావించి సామాజిక బాధ్యతతో ఈరోజు ఒక ఆడపడుచు లాగా భావించుకొని ఒక చీరను మేడం అందజేయడం జరిగింది. 24వ తారీఖు నాడు అమ్మాయి పెళ్ళి ఉన్నది కాబట్టి ఇంకొంచెం సహాయం చేస్తే వాళ్లకు హెల్ప్ అవుతుందని చెప్పి మా టీం తరఫున కోరుకుంటూ ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే ప్రత్యేకంగా సిఐ మేడం గారికి ఎస్ఐ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నా. రాతల్లాగానే చేతలు కూడా అక్షర సత్యాలుగా ముందుకెళ్తూ ఇప్పటికే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అదే నేపథ్యంలో ఈరోజు సింగారపు లక్ష్మణ్ యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క కూతురికి పెళ్లి చేరేటువంటి స్థితిని అర్థం చేసుకొని తన వంతు కృషిగా సోషల్ మీడియా అంటే మేము ఈ అమ్మాయికి ఆడపడుచుకు పెళ్లి చేయాలనే నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి దాన్ని పెట్టడం వల్ల దానికి ముందుకొచ్చినటువంటి డోనర్ బొల్లి కుమార్ అనే ఒక దాత ఇచ్చినటువంటి పుస్తే మెట్టెలు పట్టు చీరను ఈరోజు నా చేతుల మీదుగా ఆడపడుచుకు అందజేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా నా కలం అక్షర సత్యం పోస్ట్ ఈ ఐడి మీద ఇంకెన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఇప్పటికే 17,000 మంది ఫాలోవర్స్ను ఈ ఐడి పేరిట వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఇంకా వేల సంఖ్యలో పెరిగి ఇంకెన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టాలి. యువత కూడా ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నా కలం అక్షర సత్యం టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.